ऑडियो चेक ओके ना ये इलेक्शन लपड़ देख के ना पुस्तक मत मत मिला यार शादी पे पड़ गया ऑडियो चेक मीडिया मित्र लग नमस्कार डोर क्लोज है मसती क्लोज है पदहार रोजलु फाम हाउस लो सुदीर्घ कुंभकर्ण निद्रनी पूर्ति चेसुकोनी भाग्यनगरानी संदर्शिंचिन ई राष्ट्र मुख्यमंत्री गारु कोत्तगा कलगन्नाडु ई देशंलो केंद्रंलो अधिकारंलो उन्नटुवंटि प्रभुत्वं नेरुगा ग्राम पंचायतीलकु निधुलु एट्ला पंपिस्तदि असलु इदेम पंचायती मध्यलो नन्नु एट्ला मरिचिपोतारु मीरु नाकु पंपालि कदा नेनु कदा ग्राम पंचायतीलकु पंपेदि మధ్యలో కొందరు కాంట్రాక్టర్లు ఉండాలి కదా వాళ్ళ కమిషన్లు రావాలి కదా అసలు మీరు నేరుగా పైసలు పంపించేటువంటి అసలు కార్యక్రమం ఏంది ఇది ఎట్లా మొదలుపెట్టిండ్రు అని ఒక కొత్త కథ మొదలుపెట్టిండ్రు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చంద్రశేఖరరావు గారు మాట్లాడితే చాలా మంచి మాటలు చెప్తూ ఉంటారు చాలా సందర్భాల్లో ఏమంటాడు సుదీర్ఘ అనుభవం ఉంది నాకు 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా అసలు ఇట్లాంటి పనులు ఎవరన్నా చేసిరా అని అడుగుతాడు నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని మీ ద్వారా రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 73-74 రాజ్యాంగ సవరణను ఈ దేశంలో అమల్లోకి తీసుకొచ్చినటువంటి తర్వాత ఆ రోజులలోనే మీరు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేస్తున్నటువంటి టైంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి జవహర్ రోజ్గార్ యోజన కింద జేఆర్వై కింద నిధులని నేరుగా గ్రామ పంచాయతీలకు పంపేటువంటి వారు మరి ఆ రోజు మీరు ఈ నిధులలోంచి ఎందుకు మేల్కొనలేదు అనేది ముందు మీరు సమాధానం చెప్పాలి ప్రజలకి కేంద్రం మీద మొత్తం చట్టాలను మార్చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలన్నీ కట్ చేస్తూ ఉందని పొద్దున్న లేస్తే తండ్రి కొడుకులు ఒకటే దుకాణం పెట్టుకున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని ఎట్లా బదనాం చేద్దామా ఏ రకమైనటువంటి విమర్శలు చేద్దామా అని కుట్రలు కుతంత్రాలు చేస్తూ నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు తండ్రి ఇక్కడ ఇట్లా ఫామ్ హౌస్కి వెళ్ళొచ్చి ప్రగతి భవన్లో మాట్లాడుతుంటే కొడుకు లండన్లో మాట్లాడతాడు మీరు భారతదేశం ముఖం చూసి వెటకూరి పెట్టుబడులు నా ముఖం మా నాయన ముఖం చూసి తెలంగాణ ముఖం చూసి పెట్టుబడులు అంటాడు పెట్టుబడులు అసలు వీళ్ళకి ఎండ కొడుతుందా ఎండ దెబ్బ కొట్టిందా లేకపోతే ఇంకేమైనా దెబ్బలు కొట్టినాయా అసలు మనుషులైనా అసలు వీళ్ళు మాట్లాడే విధానం ఏందనేది ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించాలని కోరుకుంటున్నాను నేను చాలామందికి సన్ స్ట్రోక్ తాకుతుంది రాష్ట్రాలు కూలిపోతాయని చెప్తూ ఉంటారు అధికారం పోతుందని చెప్తూ ఉంటారు ఈయన మాట్లాడుతుంటాడు ఈయన బాగా చదువుకున్న ఆయన అమెరికాలో పనిచేసిండు ఓ కంపెనీకి సీఈఓగా సౌత్ ఎడ్కి పనిచేసిండు బాగా చదువుకున్న ఆయనే బాగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాడు మేధావేని అనుకున్నారు మొన్నటి దాకా ప్రజలు కానీ ఈ మధ్యకాలంలో వారు ఈ దేశ ప్రధానిని ఈ దేశ హోంమంత్రిని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి పదాలు భాష వారి సంస్కారం పూర్తిగా దిగజారిపోయినట్టు కనబడుతూ ఉంది భారతదేశాన్నట చూడొద్దంట తెలంగాణను చూసి పెట్టుబడులు పెట్టాలి భారతదేశం లేకపోతే తెలంగాణ ఎక్కడిది మీ చెల్లెకి అట్లే మాట్లాడింది వెనకటికి ఎంపీ ఉన్నప్పుడు కాశ్మీర్ను భారతదేశంలో కలపొద్దు అని మీ చెల్లె పార్లమెంట్లో మాట్లాడుతుంది అన్ననేమో భారతదేశాన్ని చూడకూరి నన్ను మా నాయనని చూడుర్రి తెలంగాణను చూడుర్రి అంటాడు దేశం లేకపోతే రాష్ట్రం ఎక్కడికి వెళ్ళి వచ్చింది తెలంగాణ అనే పదం ఎక్కడికి వెళ్ళి వచ్చింది మీరేమన్నా తెలంగాణను ప్రత్యేక దేశంగా చేయాలని ఏమైనా ఉద్యమం ప్రారంభించాలని అనుకుంటుర్రా మీరు మీ నాయన ఇద్దరు కలిసి ఏమైనా కొత్త కళలుగా అంటుండ్రా అసలు ఏం పదాలు ఇవి నిజంగా మీకు విమర్శించాలని ఉంది నిజంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల్లో ఎక్కడైనా లోపం ఉంది బాధ్యతా విధంగా మాట్లాడుండ్రి బాగా విమర్శించండి ఏ ప్రతిపక్షంగా మీ బాధ్యతను మీరు నిర్వర్తించండి స్వాగతిస్తాం ఒకవేళ మా తప్పులుంటే సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తాం ఈ దేశంలో ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు పంపలేదన్నట్టు చంద్రశేఖరరావు గారి 16 రోజుల ఫామ్ హౌస్ టూర్ తర్వాత ఇప్పుడే కేంద్రం కొత్త చట్టం తెచ్చినట్టు ఇదేం కథ అసలు మీరు ఒక మాటకి సమాధానం చెప్పాలి కేసీఆర్ గారు చెప్తారా కేటీఆర్ గారు చెప్తారా ఆఖరికి హరీష్ గారు చెప్తారా ఒకసారి ఆలోచించి చెప్పాలి మీరు సమాధానం పొద్దుగాలేసిన 6 గంటల దగ్గర నుంచి మొదలుకుంటే పడుకునేదాకా పంచాయతీలలో జరిగే ప్రతి పనికి కేంద్రం నిధులు ఇస్తుంది ఆ లెక్కకు వస్తే నేను చాలాసార్లు నా దుబ్బాక ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్తే ఇష్టం ఉన్నట్టు మాట్లాడినరు నేను మళ్ళీ చెప్తా ఉన్నా మరుగుదొడ్ల పైసల్ని స్వచ్ఛ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది సీసీ రోడ్ల పైసల్ని ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది వెనుకటికి ట్యూబ్ లైట్ పోతే 6 నెలలు లైట్లు రానటువంటి గ్రామీణ ప్రాంతాలకి ఎల్ఈడి బుగ్గల్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది గ్రామ పంచాయతీ భవనాలకు పైసలు ఇస్తూ ఉంది ప్రైమరీ హెల్త్ సెంటర్లకు పైసలు ఇస్తూ ఉన్నాం ఉపాధి హామీ నిధులు ఇస్తూ ఉన్నాం
आखिर की गरीबोल ते भूव रेषन बिह्यो कि बिहार की 27 रूपये इतना बड़ी कड़ते पैसल गुड़ कड़ते पैसल वर्ल्ल को पैसल ईकेपी सेंटर पड़ते पैसल वर्ल्ल रईस मिलकते रईस मिलर कमीशन इतना मोते अमाली की कूली इतना संचि की पैसल दबना पैसल वारी चंद्रशेखर इवीं मा पैसल पोदा आरी आरी पोद 12 दाका ऊर्जल जरिए प्रती पान की पैसल केन्द्र पैसल इवे मेम ने इबंधी ग्राम पंचायती सर्पंच पार्टी सिंबल लेकिन गेल्वे व्यवस्था राज व्यवस्था सर्पंचल सर्पंच ने निधुना खाता ओपन चयन सर्पंच उप सर्पंच इधर कल आधुन सद्विनियोगना उपाधि हामी पथक कोड रोड चवरना बोर्ड पेटाले आ बोर्ड की 4500 रूपये केन्द्र प्रभुत्में उपाधि हामी पथक निधि चटाकोचना इंत पारदर्शक ग्रामीण प्रांत मेम पनस्टे इबंधी देश मोतम आप्टिक फाइबर केबल तो अनुसंधान नरेंद्र मोदी गारी प्रभुत्म उपाधि हामी कूली पथक लड़ डबूल करप्शन लेकिन उपाधि हामी कूली डबूल अंदा ने वार अकंट डबूल दीन वाल राष्ट्र प्रभुत्व इबंधी केसीआर गार्थ इबंधी एक् नष्ट जो एवरी नष्ट जो सारी वार समाधान बहुत केन्द्र पैसल वाली नष्टी असल विषय मरचिपोना रेल किंदर की रैतल की व्यवसाय की ट्राक्टर इच्छेवा सबसीडी कौतम टीआरएस कार्यकर्ता की टीआरएस नायक रोडे आ व्यवसाय पनमुट मुच्छे मरचिपोर असल राष्ट्र में व्यवसाय शाख असल पटे एम पटेयकू प्रातने विषयानी मरचिपोन अंत गुजरात मोडल ऊके विमर्शिस्टर कदा आ गुजरात सक्सेस्फुल इंप्लीमेंट साइल हेल्थ कार्डल पूर्ति चेसी प्रती रैत की ये भूमि में ये पट पड़ता चुकी पायलट प्राजेक्ट कंपिक राष्ट्र नरेंद्र मोदी गारु एंपिक डबूल पंपचीर डबूल नागेज दाका रईत भूमि साइल हेल्थ टेस्ट चेयले इध भारत प्रभुत्म पनी यूरिया मेमिस्तुनम दुक्की मंदि मेमिस्तुनम वाटिकि सब्सिडी मेमिस्तुनम एमएसपी मेम निर्णयिस्तुनम मीरु कोन्न प्रति वड्ल गिंजनि बियंगा मार्चिस्ते मेमु कोंटुन्नाम पोयिन यासंगिल मीरु बाकी उन्नटुवंटि 6 लक्षल मेट्रिक टन्नुल बियान्नि मुडि बियं इतरा लेकपोते पाराबायल इतरा एदन्नि इरबै मोत्तानिकि 6 लक्षल मेट्रिक टन्नुल इरंटे यारादि नुंचि इंका बियं इयडं चेतगालेदु इन्नि पनुलु मेमु चेस्ता उंटे राष्ट्र प्रभुत्वं एं चेस्तदि बात्रूम की गुलाबी रंगुस्तर एसी बात्रूम मेम कटोर डबल बेड्रूम इंड की प्रधानमंत्री आवास योजन कैसल तो 175,000 तो दाखिल इंको 2 लक्षल 3 लक्षल कल दाने गुलाबी रंगुक डबल बेड्रूम इंत इत पूड़न अन्नी पथका केन्द्र नीचे नी पैसल अंट आटा 10 पैसल लेकिन रूपये 5 पैसल ऐडकोनी अंटी रंगेक नी पद्धति बैठ पड़ती ఇప్పుడు అన్ని పైసలు కేంద్రం నుంచి డైరెక్ట్ గా పంచాయతీలకు వస్తే సర్పంచుల మాట ఏడు ఇంటరో ఇనరో అనేటువంటి భయం తోటి కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు కేంద్రం ఇలా కొత్తగా నిధులు ఇస్తలేదు కేంద్రం గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ హయాం దగ్గర నుంచి మొదలుకున్నప్పుడే కేంద్ర ప్రభుత్వం నేరుగా పంచాయతీలకు నిధులు ఇచ్చింది ఇది ఇట్లా ఇవ్వడం వల్ల మీ అధికారాలను కత్తిరించడం గాని ఫెడరల్ వ్యవస్థకి భంగం కలిగించడం గాని జరగదు ఏం జరుగుతది ఒక నీతివంతమైన పాలన ఒక పారదర్శకమైనటువంటి పాలన ఒక అవినీతి రహితమైనటువంటి పాలనకి పంచాయతీలు పట్టుకొమ్మలుగా నిలుస్తాయి గాంధీజీ కలలు గన్న గ్రామీణ స్వరాజ్యం అవినీతి రహితంగా మారుతుందనేటువంటి ఒక సదుద్దేశంతోటి నరేంద్ర మోడీ గారు ఇస్తూ వచ్చినారు తప్ప మీరు చేసింది ఏం లేదు నేను ఒక మాట అడుగుతా చంద్రశేఖర్ రావు గారికి నిజంగా వారి పరిపాలన మీద వారికి చిత్తశుద్ధి ఉంటే వారికి విశ్వాసం ఉంటే జూన్ 2 2014 నుంచి మొన్నటి మార్చి 31 దాకా మార్చి 31 2022 దాకా మొన్నటి బడ్జెట్ వరకు మీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ పంచాయతీకి ఎన్ని పైసలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ గ్రామ పంచాయతీకి ఎన్ని నిధులు ఇచ్చింది చాతనైతే ఒక శ్వేతపత్రం ఇయ్యండి మీ ఆర్థిక మంత్రి అల్లుడు హరీష్ బాగా మాట్లాడతాడంటే గన్ పార్క్ దగ్గరికి పంపురి ఆదివారం నాడు పుస్తకాలు ఇచ్చి మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం ఎవల్తోటి పంచాయతీ ఎందుకు అనుకుంటే అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి లెక్కలాడ పెట్టిపోండి మేము వచ్చి మేము ఇచ్చిన లెక్కలు కూడా ఆడ పెట్టిపోయేదానికి సిద్ధంగా ఉన్నాం వాస్తవాలు ఇట్లుంటే నోటికి ఏదొస్తది మాట్లాడుతూ ఉంటాడు సార్
మీరు చేసిన మంచి పనులు బయటికి వస్తున్నాయి ఎందుకు కేంద్రం ఆగిరికి ఎస్సీ ఎస్టీ కాంపోనెంట్ కింద ఇచ్చిన నిధులని ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులని ఆ వాడకట్టులలోనే వాడాలని చెప్తే ఆగిరిక ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను కూడా దారిమల్లిచి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులలో కమిషన్లకు ఇచ్చి ఎందుకు సార్ గట్టించినవంటే ఊర్లలో దళితులకు భూమి లేదా ఊర్లలో దళితులు ఎవసల్లేయలేరా అని ఎకసెక్కలాడినటువంటి ప్రభుత్వం నీది ఏ పథకం కింద పైసలు వస్తే అదే పథకం కింద ఖర్చు పెట్టాలని మేము కోరుకుంటుంటే పైసలు వచ్చినయన్ని మీ ఇష్టం ఉన్నట్టు వాడుకొని ఇష్టారాజ్యంగా మీరు ఖర్చులు పెట్టుకునేటువంటి పరిస్థితికి తీసుకుపోతున్నారు దీన్ని ఆపాలనే మేము నేరుగా పంచాయతీలకు ఇస్తా ఉన్నాం ఇక మీరు ఊర్లలో చేస్తున్నటువంటి మంచి పనులు ఇసుక అమ్ముతున్నారు మట్టి అమ్ముతున్నారు గ్రానైట్ కార్యాలయాలు అమ్ముతున్నారు ఇట్లా దేన్ని పడితే దాన్ని నమ్ముతూ మీరు ప్రజల పట్ల కంటకమైనటువంటి పాలన అందిస్తారు కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారత ప్రభుత్వం నేరుగా పంచాయతీల్ని పటిష్టం చేయాలని 73వ రాజ్యాంగ సవరణని ఆ స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పి మేము ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మీ కమిషన్ల కోసం మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మీ జడ్పీ చైర్పర్సన్ చేస్తున్నటువంటి తప్పుడు పనులకు అడ్డుకట్ట వేయడం కోసం మాత్రమే మేము ఈ రకంగా నేరుగా పంచాయతీలకు ఇస్తున్నాం తప్ప ఇంకొకటి కాదు చివరగా ఒక మాట కేసీఆర్ గారికి సరే రఘునందన్ చెప్పినయని తప్పు రఘునందన్ అక్కసుకొద్ది చెప్తున్నాడు రఘునందన్ ఏదో నోటికి మాటలు మాట్లాడొస్తాయి కాబట్టి మాట్లాడిపోతున్నాడని చాలా రకాలుగా మీ వాళ్ళు మాట్లాడుతుంటారు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఒక నాలుగు ఊర్లను దత్తత తీసుకురు సార్ నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారంటే ప్రతి ఎంపీ గారిని ప్రతి సంవత్సరం ఆదర్శ సంసద యోజన కింద ఒక్కొక్క ఊరిని ఎంపిక చేసుకోమని చెప్పారు మీ ఎంపీలు ఏం చేశారో నాకైతే తెలియదు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఉత్తమ గ్రామ పంచాయతీలలో 10 మా తెలంగాణకు వచ్చినాయని బొచ్చలు కొట్టుకున్నాడు కొట్టుకుంటున్నారు ఛాతీలు ప్లీనరీలో మొదలుకుంటే ఏడబడతాడు మాకే వచ్చినాయి మాకే వచ్చినాయి మాకే వచ్చినాయి అని అవి ఏడా ఒక్క టీఆర్ఎస్ ఎంపీ పనిచేసిన దగ్గర రాలేదు ఆ వచ్చిన 10 ఊర్లలో 2 కాంగ్రెస్ 1 కాంగ్రెస్ ఎంపీ పరిధిలో వస్తాయి మిగతా 2 బీజేపీ ఎంపీల పరిధి లోపల వస్తాయి 10 ఊర్లు ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపిక కాబడితే ఆ 10 ఊర్లు కూడా ఇద్దరు బీజేపీ ఎంపీలు ఒక కాంగ్రెస్ ఎంపీ పరిధిలో ఉన్నాయి తప్ప మీ టీఆర్ఎస్ ఎంపీల పరిధిలో ఒక్క ఊరు కూడా ఉత్తమ గ్రామ పంచాయతీకి ఎన్నిక కాలేదు కేసీఆర్ గారు ఇది మీ నాయకుల పనితీరుకి మీ నాయకుల కమిషన్కి మీ నాయకుల కకృతి విధానానికి ఇది పరాకాష్ట దర్పణంగా నేను భావిస్తా ఉన్నాను చివరికి ఒక మాట చెప్దాం అనుకున్నా నేను మీరు దత్తత తీసుకున్న 4 ఊర్లకు కోదాం ఎవరినైనా పంపురి మీరు ఎట్లాగూ రారు మీకు ఎట్లాగూ టైం దొరకదు మళ్ళీ ప్రగతి భవన ఫామ్ హౌజా రెస్ట్ హౌజా గెస్ట్ హౌజా అంటారు తప్ప మీరు ప్రజలకు వచ్చేందుకు సిద్ధంగా లేరు గాడికి ఎడుకో పోయిండు హుజరాబాద్ ఉప ఎన్నిక కంటే ముందు పాసాల మరికి పోయిండు సార్ పాసాల మరికి అన్ని గులగొట్టుర్రు ఇండ్లు మంచి మంచి ఇండ్లు వస్తాయి కొత్త కొత్త ఇండ్లు వస్తాయి అన్నాడు అమాయకులు నలుగురు గులగొట్టుకున్నారు మంచి రోడ్ అయితే వేసుకున్నారు ఎడికి వాళ్ళ ఫామ్ హౌస్కి సారు పోయేందుకు రోడ్డు వెడల్పు చేసేందుకు మాత్రం ఇల్లు గులగొట్టుకున్నారు పాసాల మరికి కోదామా లేదా మీరు మొదటిసారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇల్లు గులగొట్టించిన ముల్కనూరు కోదామా పరదలు కట్టుకొని ఉంటారు దళితులు ముల్కనూరులో ముల్కనూరులో ఇల్లు గులగొట్టి 3 ఏళ్ళు అవుతుంది ఇవాళకి ముల్కనూరు కోదామా వాసాల మరి కోదామా ఎర్రవల్లి కోదామా నర్సన్నపేట కోదామా సార్ ఎప్పటికి చెప్తాడు ఈ 4 ఊర్లు నేను దత్తత తీసుకున్న గ్రామ పంచాయతీలు అని మా మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి పొలిటికల్ యాక్టివిటీ జరిగిన 2 రోజులు తక్కువ ఉన్నట్టుందన్న జరి 4 ఊర్లకు ఒకసారి మేమే 2 బండ్లు పెడతాం ఈ 4 ఊర్ల పంటి పోయి చూసేస్తే బాగుంటుందని నేను మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ముల్కనూరులో ఉన్నటువంటి పేద ప్రజలు ప్రపంచానికి వాస్తవం తెలవాలని చెప్పి కోరుకుంటున్నారు మీడియా రావాలని కోరుకుంటున్నారు 2 రోజుల క్రితం నేను పోయినప్పుడు చెప్పొచ్చిన వాళ్ళకి మా టీవీలో అన్నలు మంచోళ్ళు అందరిని తోలుకొస్తా మీ కష్టం ప్రపంచానికి చూపిస్తా అని చెప్పిన అందుకని దయచేసి ఒకసారి ముల్కనూరుకు పోయేద్దాం లేదా వాసాల మరికి పోయేద్దాం నిన్ననో మొన్ననో ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ఎవరో పోతే వాసాల మరిలా చెప్పారు కేసీఆర్కో దండం కేసీఆర్ అభివృద్ధికో దండం ఆయన రావద్దు ఇటంకల మా ఊరి దిక్కే రానియమాయనని చెప్పారు ఎందుకంటే ఆయన తొవ్వ ఎంత కావాలో అంత దూరం గులగొట్టిండు భోజనాలు పెట్టిండు మస్తు ముచ్చట చెప్పిండు ఈ పక్క ఆ పక్క 4 కూసం పెట్టుకొని మళ్ళీ అలా వాసాల మరి దాకా పోలే హుజరాబాద్ అయిపోయిందంటే మళ్ళీ వాసాల మరి దాకా పోలేదు ఆయన ఇవాళ పరిస్థితి ఇది చంద్రశేఖరరావు గారికి గ్రామ పంచాయతీల మీద ఉన్నటువంటి ప్రేమ ఆఖరికన్నా ఇంకా ఒప్పుకుంటే జరగ సిద్ధపడక కూడా రాన్రి నా సొంత ఊరు ఇంటికి 10 లక్షలు ఇస్తా అందరికి బంగ్లాలు కట్టిస్తా అని చెప్పి ఒకసారి పోయి గొర్రెలు కోసి ఏదో దావత్ ఇచ్చి సారి వేసి వచ్చిండు ఈ 4 ఊర్లు కాకపోతే అన్నం ఉడికిందా లేదా ఒక్క మెతుకు చూద్దాం ఇంకా చింతమడక కనబోయి చూసేద్దాం చంద్రశేఖరరావు ఇంటికి 10 లక్షలు ఇచ్చిన చింతమడక ఎట్లుందో ఒకసారి పోయి చూసేద్దాం ఇది పంచాయతీల మీద చంద్రశేఖరరావు గారికి ఉన్నటువంటి ప్రేమ నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానం మధ్యలో ఉన్నటువంటి తేడా అందుకని దయచేసి
చంద్రశేఖర్ రావు గారికి కేటీఆర్ గారికి నాది ఒక విజ్ఞప్తి మీరు విమర్శ చేయాలనుకుంటే మంచి భాష మాట్లాడండి హౌలేగాళ్ళు గివ్లేగాళ్ళు అని మాట్లాడితే చార్మినార్ కాడ మౌలి చెప్తారు మీ మా బాగా ప్రేమున్న మీ దోస్తులు చెప్తారు ఏక్ బాయికు దూసరా బాయి పైచాంత అని చెప్తారు అంటే ఒక అవలగాన్ని ఇంకో అవలగాడే గుర్తుపడతాడు సో ఇఫ్ యూ వాంట్ టు అట్రిబ్యూట్ సంథింగ్ టు మీ ద సేమ్ అప్లైస్ టు యూ ఆల్సో జేబు దొంగతనం చేసడానికి ఎట్లా జేబు దొంగతనం చేయాలని తెలుస్తుంది పోలీసు వాళ్ళకు కూడా ఏదైనా మేజర్ దొంగతనం అయితే ఈ దొంగతనాన్ని ఎట్లా ఛేదించాలంటే నలుగురు దొంగలు తెచ్చి ఎట్లా చేసిరా వారు చెప్పురు అంటే వాడు చెప్తేనే దొరుకుతుందంట అట్లా మా కేటీఆర్ సార్ ఈ మధ్యలో దారుసలాంతో దోస్తాన ఎక్కువైనట్టుంది అందుకని భాష పెద్ద తేడా లేకుండా మాట్లాడుతున్నాడు వాళ్ళకి వీళ్ళకి నేను కూడా అనగలుగుతాను ఆ పదం నేను అంత గొప్పగా అనదలుచుకోలేదు నీ విఘ్నతకు వదిలేస్తూ ఈ ఒక్క లైన్ మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో మీ దోస్తుకు కూడా చెప్పు ఏక్ బాయికు దూసరా బాయి పైచాంత ఒక అవలగాడే ఇంకో అవలగాన్ని గుర్తుపడతాడు నువ్వు ఆ స్థాయికి దిగజారిపోతున్నావేమో కానీ మా ప్రధానమంత్రి గారు ఈ దేశ ప్రధానమంత్రి గారు ఈ దేశ హోంమంత్రుల్ని ఆ స్థాయికి దిగజార్చొద్దు ముందు నువ్వు ఆ స్థాయికి దిగజారిపోయినావు అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో మీ చెల్లె మాట్లాడిన మాటలు నువ్వు మాట్లాడిన మాటలు కాశ్మీర్ని ఈ దేశంలో కలిపొద్దు తెలంగాణ వేరే దేశంగా ఉండాలని యుఎన్లో కేసు నడుస్తుంది కవిత చెప్తుంది ఇట్లాంటి మాటలు దయచేసి మాట్లాడొద్దు ఈ దేశ సమగ్రతని భంగం వాటిల్లేలాగా మీరు మాట్లాడేటువంటి మాటలు మీకు మంచియే అని చెప్తూ ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తూ బ్రిటన్ ప్రధాని మొన్ననే వచ్చిపోయి వారం రోజులు ఉన్నాడు ఢిల్లీకి వచ్చిపోయిండు మూడు రోజులు తిరిగిండు రకరకాలైనటువంటి ఒప్పందాలు తీసుకున్నాడు చేసిపోయిండు భారత ప్రధానితోటి ఒకవేళ నిజంగా భారత ప్రభుత్వం బాగలేకపోతే ఆ ఇంగ్లాండ్ నుంచి ప్రధాని ఇక్కడికి ఎందుకు వస్తాడు నరేంద్ర మోడీ గారితో మూడు రోజులు ఎందుకు గడుపుతాడు ఎందుకు వాణిజ్య ఒప్పందాలు సంతకం పెట్టుకొని పోతాడు కేటీఆర్ గారు అందుకని అంతా నాకే తెలుసని మిడిమిడి జ్ఞానంతో బాగా మాట్లాడకండి సభ్య సమాజం మీరు మాట్లాడుతున్నటువంటి మాటలను చూసి సిగ్గుపడతా ఉంది మీకు ఇతర ప్రతిపక్షాలలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మాట్లాడేటువంటి మాటలకి మధ్యన వ్యత్యాసం లేదని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు మంచి భాషలో కూడా విమర్శించవచ్చు సౌమ్యంగా మంచిగా మాట్లాడండి విమర్శని బూతుల రూపంలో చేయొద్దని చెప్పి కేటీఆర్ గారికి సందర్భంగా సలహా ఇస్తూ కనీసం యూకే నుంచి వచ్చేసరికన్నా మీ భాష మీ వేషం మారాలని తెలంగాణ భాషకి తెలంగాణ ప్రజలకి కొంచెం గౌరవం వచ్చే రీతి లోపల మీ భాష ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుని నీకు ఆ బుద్ధిని ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను జై హింద్ జై భారత్ ఏం సార్ మహేష్ అన్న ఎవరెవరికి ఏ స్థానాలలో ఏ పార్టీలో కంఫర్టబుల్ ఉంటుందని అనుకుంటానా స్వేచ్ఛ ఎవరికైనా ఎక్కడైనా ఉంటుంది ఎవరైనా ఏ రాజకీయ పార్టీలో ఉన్నా చేరొచ్చన్నా బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం దానికి వెసులుబాటు కల్పిస్తుంది ఏ రాజకీయ నాయకుడైనా తనకు అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటాడు తప్ప వేరేది ఏది ఉంటుందని నేను అనుకోను మా పార్టీలో జాయినింగ్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు అప్రాప్రియేట్ టైం లోపల అప్రాప్రియేట్ జాయినింగ్స్ కొనసాగుతాయన్న అన్న మూడు ఎంపీలు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనటువంటి ముగ్గురు వ్యక్తులకి ఒక్క మాటలు చెప్పాలంటే ఓపెన్ యాక్షన్లో అమ్ముకున్నారన్న అతి త్వరలో జరగబోయేటువంటి రాష్ట్ర శాసనసభకి ముందస్తుగా జరిగేటువంటి ఎన్నికలకి వనరులు సమీకరించుకొని వనరులు ఇచ్చేటోళ్ళకి మాత్రమే అక్కడ ఆయన బీఫాములు ఇచ్చినట్టు భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం ఒక ఆయన కరోనా వచ్చింది మందులు సప్లై చేయబిడ్డ ఆయన లైసెన్స్ ఇస్తే బీరువాలలో సంచులు సూట్కేసులు పైసలు పెట్టుకున్నాయని ఒక ఆయన చంద్రశేఖరరావు గారికి వ్యక్తిగతంగా చార్టెడ్ అకౌంటెంట్ ఎవరెవరు చార్టెడ్ ఆయన దగ్గరికి ఎవరెవరు వస్తారు ఎవరెవరి దగ్గర బాగా పైసలు ఉన్నాయని టీఆర్ఎస్కి ఎప్పుడెప్పుడు పైసలు అవసరం ఉంటే అప్పుడప్పుడు పైసలు ఇప్పించిన పెద్ద మంచి ఆయన ఇంకొక ఆయన అన్ని పార్టీలు తిరిగి ఈ దేశంలో జరుగుతున్నటువంటి గ్రానైట్ కుంభకోణంలో సూత్రధారైన ఆయన ఇంకొక ఆయన ఈ ముగ్గురు మనిషికి 40 నియోజకవర్గాలు చొప్పున వంచుకొని నియోజకవర్గానికి 25 నుంచి 30 కోట్లు పెట్టుబడికి సమకూర్చుకోవడానికి ఈ మూడు రాజ్యసభ సీట్లను ఇచ్చిండు తప్ప ఏ ఒక్కటి కూడా తెలంగాణ ఉద్యమకారునికి ఇవ్వలేదు నీకు శంకరమ్మ తల్లి ఎందుకు గుర్తుకు రాలేదని అడుగుతున్నాను నేను త్యాగాలు చేసిన అమరవీరుల కుటుంబాలు ఎందుకు గుర్తుకు రాలేదని అడుగుతున్నాను ఉద్యమాలు చేసిన ఆయన పక్క రాష్ట్రమైన గుర్తుపెట్టి ఇచ్చిండు పక్క రాష్ట్రమైన ఒక ఆయన గుర్తుపెట్టి ఈయన పొద్దుగాలైతే బీసీల కోసం కొట్లాడుతుండు పాపమని పిలిచి పిల్లని ఇచ్చిండు ఆయన మరి నువ్వెందుకు చేస్తలేవు నీకెందుకు గుర్తుకొస్తలేదు ఈ రాష్ట్రంలో కూడా అనేక మంది సామాజిక స్పృహ ఉన్నటువంటి ఉద్యమకారులు ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు మేధావులు ఉన్నారు పెద్దల సభకు పెద్దల సభ అంటే ఎక్కువ పెద్దలు బాగా సూట్ కేసులు మోసుకొచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు కాదన్న పెద్దల సభకు పోవలసిన వాళ్ళు ఇంటలెక్చువల్స్ పోవాలి ఈ దేశ స్థితిగతుల గురించి ఆలోచించే స్థాయి ఉన్న వాళ్ళు పోవాలి సూట్ కేసులు తెచ్చేటోళ్ళని పెద్దల సభలకు పంపడం ఏందన్న
ఒక్క తెలంగాణ ఉద్యమకారుడికి ప్రతిసారి అగ్రకులాలకేనన్న సీట్లు మెజారిటీ సీట్లు అగ్రకులాలకే ఇచ్చుకుంటూ పోతా ఉన్నాడు. నిన్ననే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా అయింది. ఎస్సీ ఉపకులాలలో 57 కులాలు అడిగిండ్రు. కేసీఆర్ గారు గొప్పగా చెప్తారు కదా, 185% బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ఉన్న రాష్ట్రం, మరి ఎందుకన్నా ఒక ఎస్సీకి ఇవ్వలే ఒక ఎస్టీకి ఇవ్వలే ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు మీరు? ఎందుకు అగ్రకులాలకే ఎందుకు ప్రాధాన్యత వస్తూ ఉంది? అది అగ్రకులం అని కాదు, పైసలు ఉన్నోళ్ళు పైసలు లేని వాళ్ళు రెండే కులాలు. పైసలు ఉన్నోళ్ళకి మాత్రమే ఆడ బీఫామ్లు ఇస్తున్నట్టు కనబడతా ఉంది. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అనాలోచిత చర్య, తెలంగాణ ఉద్యమకారులకు అవమానకరమైనటువంటి చర్య. అమరవీరులను కూడా పూర్తిగా విస్మరించిండ్రు. ఇది బాధాకరమైనటువంటి విషయం. పెద్దల సభకి విఘ్నుల్ని పంపాలని కోరుకుంటున్నాను తప్ప సంచలనాలను పంపాలని కోరుకోవడం తగదనేది భారతీయ జనతా పార్టీ నా అభిప్రాయం. రేవంత్ రెడ్డి గారిని కత్తులు తీసుకొని యుద్ధం చేస్తున్నాడేమో అడుగుండ్రి. రాజకీయాలలో ప్రజాస్వామ్యంలో మాటలే ఉంటాయి, పెదవులే మాట్లాడతాయి. కత్తులు తుపాకులు మాట్లాడాయి, నోట్లు మాట్లాడాయి. నోట్లు మాట్లాడితే కేసులు అవుతాయి, ఓట్లకు నోట్లు వస్తే కేసులు అవుతాయి, జైలు కోవాల్సి వస్తుంది. అట్లా మాటలతోటే నడుస్తుంది. ప్రజాస్వామ్యం అంటేనే మాటలు. డెమోక్రసీ ట్రూ స్పిరిట్ అంటే ప్రధాన ప్రతిపక్షం విమర్శిస్తుంటుంది, పాలక పక్షం జవాబు చెప్తుండాలి. మాటలు కాకపోతే ఏముంటాయన్న? కత్తులు ఒడుకొని కొట్టుకుంటారు. ఏమైనా రాజులు రాచరిక వ్యవస్థన డెమోక్రసీలో మేము ఏం చేస్తున్నాం అనేది ప్రజలకు చెప్తా ఉన్నాం. పాలక పక్షం చేస్తున్న తప్పుల్ని ఎండగడతా ఉన్నాం. మాటలు కాకపోతే ఏముంటాయన్నా? వాళ్ళ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్లో ఏం చేస్తున్నారు? ప్రతిపక్ష వాళ్ళని కత్తులోటి చంపేస్తున్నారా? డెమోక్రసీ ట్రూ స్పిరిటే ప్రజలకు మనం విషయాలు చెప్పాలి, ప్రజలు అర్థం చేసుకొని ప్రజలు ఓట్లు వేస్తారు. అంతేగాని ఆయన ఎంత చెప్పినా చీకటి ఒప్పందాలు, ఓట్లు ఇచ్చుడు నోట్లు ఇచ్చుడు అవన్నీ రేవంత్ రెడ్డి గారికి అలవాటు కానీ బీజేపీకి అలవాటు లేవు. థ్యాంక్ యూ.